హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చేయడే సాంద్రాలో ఉన్నారండి. నేను చాలా బాగున్నాను, అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చాలా లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే కొంతమందికి రీచ్ అవుతాయండి. నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది. సో మార్నింగ్ ఇప్పుడే లేచానండి, అందుకని స్టిక్కర్ లేదు, పడిపోయింది. బట్ మా లూసీ రూపి కూడా దగ్గరికి చైర్లో పడుకునేటప్పటికి బాగా ముద్దనిపించింది, అందుకనేసి క్లిప్ తీసానండి. ఫోటో తీద్దామనేసి వీడియో స్టార్ట్ చేశాను. సో నాకు కంటెంట్ లాగు వస్తుంది కదా అనేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. మా లూసీ ఎక్కిందంటే దాన్ని ఎక్కి తొక్కేయడానికి మా రూబీ కూడా ఎక్కేస్తుంది. మా రూబీ బాగా రౌడీ అండి. సో ఇంకా ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోవడానికి వెళ్తాను. 6:30 ఎంత అవుతుంది టైం అయితేనే. సో ఫ్రెష్ అయితే వచ్చేసానండి. స్టిక్కర్ పెట్టేసుకోవాలి. ఫ్రెష్ అయిన తర్వాత ఎందుకో యాక్టివ్గా అనిపిస్తుంది. లేచేటప్పటికి అబ్బాలా లేవాలా అనిపిస్తుంది, కానీ లేచాక ఇంకా మామూలు యథావిధిగా మన వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో లేచేటప్పుడు నిద్రలో ఉండే మాత్రం అప్పుడే 6 అయిపోయిందా అని అలా చూస్తూ ఉంటాను. సో 5 మినిట్స్ అలా ఆగుతూ లేస్తానన్నమాట. ఇంక ఇప్పుడైతే స్టిక్కర్ పెట్టేసుకొని బయటకు అయితే ఇంకా వర్క్లోకి వెళ్ళిపోవాలన్నమాట. సో మార్నింగ్ అయితే కొంచెం హెవీ వర్క్ ఏమి ఉండదండి, ఈవినింగ్ టైంలోనే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. కానీ సో టిఫిన్ అయితే అప్పుడప్పుడు బయట నుంచి తీసుకొచ్చేసుకుంటారు కాబట్టి బయట నుంచి, సో అందుకని అంత ఏమి ఉండదు. టీ పెట్టుకుని తాగేయడం ఇంకా. సో ఇంకా నేను ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాను తర్వాత, అందుకనేసి ఫేస్ జిడ్డుగా అనిపిస్తుంది. సో ఎందుకంటే ఫుల్గా హెడ్ఏక్ వస్తుంది. హెడ్ఏక్ అంటే ఇంకెప్పుడు ఉంటుందండి. సో ఎందుకో తెలియదు, ఈ మధ్య బాగా స్ట్రెస్గా హెడ్ఏక్ ఉంటుంది. సో వంట అయితే అయిపోయింది. ఈరోజు వచ్చేసి ఎగ్ కర్రీ అనమాట. సో ఎగ్ కర్రీ అయితే నాకు అంటే గ్రేవీ ఇష్టము, ఎగ్ కన్నా ఎక్కువ గ్రేవీ ఇష్టం అనమాట. ఎగ్ పొరుటుతో పోల్చుకుంటే ఎగ్ కర్రీ చాలా బెస్ట్ అండి. ఆలు వేసుకొని ములక్కాలు వేసుకొని తింటే బాగుంటుంది. సో ఇప్పుడైతే వాటిని అయితే విప్పేయాలి. ఈరోజు గురువారం రోజున వీడియో అండి ఇది. సో ఇంకా వీటికి స్నానం చేయించేసి వీటిని అయితే విప్పేస్తాను. ఇప్పుడు కట్టేశాను కదా చాలాసేపు, ఇంకా వీటిని అయితే విప్పేస్తున్నాను అనమాట. ఇంకా ఆ రూమ్లో ఫ్యాన్లు, హాల్లో ఫ్యాన్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంకా ఇప్పుడు ఇంకా విప్పేసి ఇంకా చూసారు కదా ఈ సంత అంతా కూడా కింద సర్దాలి. ఇంక ఎవ్రీ వీక్ ఇదే. ఇంకా ఇదైతే లాస్ట్ వీక్ వీడియో అండి. ఈ వీక్ అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజునే ఇంకా నేను కడగలేదు, మాత్రమే పెట్టుకున్నాను. అంటే వెళ్ళేటప్పటికంటే అంత ఎర్లీగా ఏమి వెళ్ళకపోయినా సరే ఆ రోజు పెట్టలేదు, ఎందుకంటే అప్పటికే నాకు మెడ బాగా పట్టేసి పెయిన్ వస్తుంది. సో ఇంకా దానికోసం నేనేమి మోపు పెట్టలేదు. సో సారీ మోపు పెట్టేశాను, కడగలేదు రూమ్ అయితేను. సో ఆ రోజు నాకు బాగా విసుగ్గా అనిపించింది, కడగలేదు అలా ఉంది అనేసి. బట్ ఏం చేయాలో, నెక్స్ట్ వీక్ అయితే కడగాలి కంపల్సరీగా, మరీ డస్ట్ అయిపోతుంది. సో ఇంకా ఏం చేశాను, ఫేస్ వాష్ చేసుకుంటున్నానండి. అక్కడ మరీ ఇంకా ఫేస్ అయితే దారుణంగా అయిపోయింది. ఇంకా బట్టలు అవి పిల్లలు విడిచిని మంచం మీద ఉన్నాయి కదా, అవన్నీ ఉన్న తర్వాత ఫేస్ అయితే వాష్ చేసుకుంటున్నాను. ఎందుకు చూపిస్తున్నానంటే ఆయిల్ పెట్టుకున్నాను కదా ఫేస్ మొత్తం. ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫేస్ మొత్తం జిడ్డు అయిపోయి కళ్ళల్లో పడిపోయి ఆయిల్ మొత్తం కూడా ఫేస్ కళ్ళు మండుతున్నాయి. సో ఆ రోజైతే అంత అలా అయిందనమాట. ఈ మెడ పైన కూడా ఈ వీక్ ఈరోజు కడిగిన రోజు నుంచి నాకు బాగా హెవీ పెయిన్ ఎక్కువైపోయి మెడ అసలు తిరగట్లేదు. సో నాకు ఎప్పుడైనా నిద్రలో పట్టిందంటే నిద్రలోనే పోతుంది. అటువంటిది మరి ఏమైందో ఏంటో తెలియదు, చూడాలి. ఒక 2-3 డేస్ చూసి టాబ్లెట్స్ అవి వేసుకోవాలి. అంటే వేసుకున్నా తగ్గట్లేదు, ఫీవర్ వచ్చేస్తుంది అనమాట. పెట్టేసండి. నైట్ అయితే ఫుల్ హెడ్ఏక్ వచ్చింది. సో అదేమో సైడ్ నుంచి ఎయిర్ అంతా ఎయిర్ ఫాల్ అయిపోవడం వల్ల మొత్తం కంట్లోకి కారిపోతుంది, కళ్ళు మండిపోతుంది. ఏంటి ఇలాగ అనుకుంటున్నాను, తర్వాత చూసుకున్నాను ఆయిల్ కంట్లోకి కారిపోయి కళ్ళు మండుతున్నాయి. సో 2 డేస్ నుంచి అయితే అసలు ఫుల్ హెడ్ఏక్ వచ్చి ఎయిర్ ఫాల్ అయితే దారుణంగా లేదు. ఒక్కొక్కసారి ఓవర్ థింకింగ్ చేస్తే అలానే ఉంటుందండి. సో ఏదో చేయాలి, ఏదో పీకేయాలని ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట అప్పుడప్పుడు. అలాంటి పిచ్చి పిచ్చి చేసేటప్పుడు కొంచెం ఎయిర్ ఫాల్ అనేది అలా ఉంటుంది. సో ఈరోజు అయితే వీడియో కూడా ఏం పెట్టే పొజిషన్ లేదు, ఫుల్గా హెడ్ఏక్ వస్తుంది. చూడాలి ఈవినింగ్ లోపు ఏదైనా టైం ఉంటే చేస్తాను, లేదంటే లేదు. ఇప్పుడు 11:30 అవుతుంది, ఒక 1/2 అవర్ అయితే రిలాక్స్ అవ్వాలి.
సో ఇంకా 12:30 ఎంతో అవుతుందండి టైము. ఇంకా వీటికి అయితే లంచ్ పెట్టేస్తున్నాను. అంటే ఈరోజు యాజ్ యూజువల్ గురువారం రోజు క్లీనింగ్స్ ఇంకా అవన్నీ కూడా కామనే. ఇంక వీటికి స్నానం చేయించేసిన తర్వాత ఇంకా వాటికి లంచ్ కూడా పెట్టేస్తున్నాను. నాకు కూడా మార్నింగ్ నుంచి టైర్డ్ అయిపోయాను కదా. టైర్డ్ అంటే అంతే, కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ రోజున కొంచెం మనం అలసిపోయినట్టు అనిపిస్తే రెగ్యులర్ పని చేసినప్పుడు అంత అనిపించదు కానీ. సో ఇంక ఇప్పుడైతే వీటికి కలిపేసిన తర్వాత నాకు కూడా ఫుల్గా ఆకలేస్తుంది, నేను కూడా తినేస్తాను. ఇంకా వీటికి అయితే పెట్టేశానండి, చూసారు కదా ఆకలి మీద ఉన్నాయి. తినేస్తే మార్నింగ్ ఎప్పుడు 7:30కి తినేసే పాపం స్నానం అది చేయించాము. ఇంకా అరిసి అరిసి అలసిపోయారన్నమాట. సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి టీ పెట్టుకుంటున్నానండి. ఇంకా ఆఫ్టర్నూన్ తినేసిన తర్వాత ఇంకా అప్పటికే ఇంకా అల్లి పడుకుని పోయాను. సో ఇంకా టీ పెట్టుకుని తాగుతున్నాను అనమాట. సో ఈ మధ్య అయితే కొంచెం ఒక స్నాప్ అయితే వేసేస్తున్నానండి, అస్సలు పడుకునేదాన్నే కాదు అలాంటిది. ఈ మధ్య నైట్ నిద్ర లేక మెడ కింద కూడా పెయిన్ వల్ల బిళ్ళల్లాగా పట్టేసాయి. సో వాటి వల్ల అయితే ఇంక పడుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ మాత్రమే అలా చూస్తూ ఉంటే నిద్ర పడుతుంది, నైట్ అయితే నిద్ర పట్టలేదు. సో ఇప్పుడైతే అంటే ఒక వీక్ బాగా ఫుల్గా నిద్ర పెడితే ఒక వీక్ పట్టదు, మరి అది ఏంటో నాకు అర్థం కాదు. సో మార్నింగ్ నుంచి పడుకోకపోయినా సరే నైట్ నిద్ర పట్టట్లేదు ఈ మధ్య. సో స్ట్రెస్ ఫీలింగ్ ఎక్కువైంది, ఎయిర్ ఫాల్ కూడా నాకు ఉండేది కాదు, ఉండినా అంత ఉండేది కాదు కానీ ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. సో ఆయిల్ కూడా అది అన్నీ కలిపి మరగబెట్టుకున్న ఆయిల్ కోకోనట్ ఆయిల్ అయితే అయిపోయింది. ఇంకా నార్మల్ ఇంట్లో కోకోనట్ ఆయిల్ వాడేస్తున్నాను. అవన్నీ చేయాలంటే ఇంక ఇప్పుడు విసుగు వస్తుంది, చేయలేము, ఎప్పుడో ఒకసారి చేసుకుందాములే అన్నట్టు కానీ. సో ఇంక దానికోసం ఆయిల్ ఇంకా బాగా పనిచేసిందండి. మనం కరివేపాకు, గోరింటాకు, మందార పువ్వులు ఇవన్నీ వేసుకొని మనం మరగబెట్టుకుంటే అది చాలా బాగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి బాగా పనిచేస్తుంది. సో మళ్ళీ చెయ్యాలి. సో అమ్మ అన్నీ పంపిస్తేనే అవుతుంది అది, ఇక్కడైతే అవన్నీ ఉండవు కాబట్టి అవ్వదు. సో చెయ్యాలి. ఆయిల్ చేస్తే బాగా పనిచేస్తుంది అంటే ఎక్కువ జుట్టు రాకపోయినా పర్వాలేదు, ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉంటే చాలు కదా. సో అలా అనమాట. ఇంక ఇప్పుడైతే టీ పెట్టుకుని తాగేసి ఇంకా ఫస్ట్ అయితే వాటర్ తాగుతున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు గంజన్నం ఏదో తిన్నట్టున్నాను, అప్పటి నుంచి దాహం వదలట్లేదు. సో ఎంత వాటర్ తాగినా సరే అసలు ఆ దాహానికే కదా తింటాము, అదేంటో అర్థం కావట్లేదు. అది తిన్న దగ్గర నుంచి దాహం వేస్తుంది అనమాట. సో ఈ మధ్య కొంచెం పచ్చళ్ళు అవి తినేసానండి నైట్ టైం. అది దాని గురించి కూడా అవి ఉండొచ్చు, వేడి చేసి దాహం కూడా వస్తే. ఈ మెస్ డోర్ మొత్తం క్లీన్ చేశానండి. సో అది క్లీన్ చేయడం వల్ల ఎంత ప్రశాంతంగా ఆరిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తుందో అసలు. కిచెన్ కూడా క్లీన్ చేశాను ఒక రోజు అయితే మొత్తం అంతా కూడా క్లీన్. ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఇది చూసారా, ఇవి పాత్రలు ఏంటంటే తల ఇచ్చేసి వెళ్ళినటువంటివి ఉంటాయి కదా, ఇవి తీసుకున్నారు, బాగానే వచ్చింది. సో ఇంకా మొత్తం అన్నీ నీట్గానే ఉన్నాయి. కాకపోతే చీపురుతో నాకు చెమ్మడం అలవాటు ఈవినింగ్ కూడాని. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. మరొక మంచి వీడియో కలుస్తున్నాను.